श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं शंकरं लोकशंकरं అంగన్యాస కరణ్యాసాలకు ఐదు ఉన్నాయి కదండి, వ్రేళ్ళు ఐదు కావాలి. కాబట్టి గాయత్రి మంత్రాన్ని ఎన్ని ముక్కలు చేయాలి? ఐదు ముక్కలు చేయాలి. తత్సవితుః బ్రహ్మాత్మనే, వరేణ్యం విష్ణువాత్మనే, భర్గోదేవస్య రుద్రాత్మనే. సో ఆ విధంగా ఐదు. సో ఆ మంత్రాన్నే ఐదు భాగాలు చేసుకుని కరణ్యాసం చేసి అంగన్యాసం చేస్తారు. ఆ తర్వాత దిగ్బంధ దిగ్విమోక జపం అయిన తర్వాత చేస్తారు. దిగ్బంధ జపానికి ముందు చేస్తారు. సో అంటే అలా చేస్తారు. అది చేసి తీరాలనే నియమం ఏం లేదు. దిగ్బంధ మేము సంధ్యావందనం చేసే రోజుల్లో నేను అడిగాను, ఏమండి దిగ్బంధం అక్కర్లేదా చేయి అని చెప్పేవారు. నీకు చేతనైతే మనస్సును నిలబెట్టాలి, కానీ దిక్కులనేం బంధిస్తావు, అక్కర్లేదని చెప్పారు. ఇది బాగానే ఉందిగా, కానీ చేసేవాళ్ళు దిగ్బంధ అనేదో అలా అంటారు. అంటే ఒక యాక్టింగ్ అవుట్, అంటే ఇంకా మనస్సుని దిక్కుల్ని బంధిస్తారు. దిక్కుల్ని ఏం బంధిస్తారు మీరు? దిక్కులంటే చుట్టూ ఉండే స్పేసు అంటే అర్థం ఏంటి, నా చుట్టూ నేను ఒక కవచాన్ని ఒకటి నిర్మించేశాను. ఇంకా ఎవళ్ళు రాక్షసులు దేవతలు వీళ్ళెవళ్ళు కూడా ఇంకా లోపలికి రావడానికి లేకుండా దిక్కుల్ని బంధించి పారేశాను అని అనుకోవడం అని ఆ దిగ్బంధం. మరి అలా దిక్కు బంధించేసేట్టు పెడితే ఎలాగా, దాన్ని విడిచిపెట్టేయాలి. కాబట్టి జపం అయిపోయిన తర్వాత దిగ్విమోక అని మళ్ళీ అంటారు. మంచిది, అది అందరూ చేస్తీరాలనే నియమం ఏం లేదు. ఇట్ ఈజ్ నాట్ కంపల్సరీ. దాని తర్వాత ఏమొస్తుంది, ధ్యాన శ్లోకం వస్తుంది. దాని పేరే ధ్యాన శ్లోకము. అక్కడేముంటుంది, మీరు ఏ దేవతని ధ్యానం చేయాలో ఆ దేవత యొక్క స్వరూప రూపాన్ని వర్ణిస్తారు. అక్కడ గాయత్రీ ధ్యాన శ్లోకం అయితే అందరికీ పరిచితము. ముక్తాభిద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ ముఖై త్రేక్షణై. ఆమెకు ఐదు ముఖాలు, ఒక్కో ముఖానికి మూడు కన్నులు, ఓ ముఖం పగడపు రూపాన్ని కలిగి ఉంటుంది విద్రుమ, ఇంకో ముఖం ముత్యాన్ని పోలి ఉంటుంది అని అలాగే ఐదు రంగులతో ఐదు ముఖాలు అని అలా చెప్తారు. ఓ చేతిలో ఇది ఉంటుంది, ఓ చేతిలో అది ఉంటుందని, నాలుగు చేతిలో ఎనిమిది చేతిలో వాటికి ఏవో ఉంటుంది, ఆ రకంగా చెప్తారు. ఇది మీరు మంత్రం జపిస్తూ దాన్ని ధ్యానం చేయాలి. కుడ్ యు ఎవర్ డూ ఇట్? మంత్రం జపిస్తూ ఈ రూపాన్ని ధ్యానం చేయటం ఎప్పటికైనా ఎవరికైనా అది సక్సెస్ అయిందా ఇంతవరకు? అంచేతే అసలు సక్సెస్ అవ్వాలని ఎవరో అటెంప్ట్ కూడా చేయరు. ఊరికే ఆ శ్లోకాన్ని వల్లించేసి కూర్చోండి, ఆ శ్లోకాన్ని వల్లించేసి ఊరుకుంటారు తప్ప ఆ శ్లోకంలో చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని ధ్యాన సమయంలో భావన చేసే ప్రయత్నాన్ని ఏమైనా చేస్తారా? ఎవళ్ళైనా చెయ్యరు. ఊరికే మాట వరుసగా అలా అనుకోవడం, అలాగే ఏమైనా ధ్యానం చేస్తున్నారా ఎవరైనా? నాకెవరో కనపడలేదు. నేను ట్రై చేస్తే అది వర్కౌట్ కాలేదు. నేను పూజ స్వామీజీని అడిగాను, అంటే రూపం వర్కౌట్ అవుతావై, రూపాన్నే ధ్యానం చేయాలంటే చక్కగా బుద్ధిమంతుల్లా కళ్ళు తెరిచి దేవాలయంలోనో ఎక్కడో కూర్చుని ఓ ఫోటో ఏదో పెట్టుకుని దాన్ని చూస్తే వర్కౌట్ అవుతుంది తప్ప మీరు కళ్ళు మూసుకుని ఏదో భావన చేస్తానంటే అది వర్కౌట్ కాదు. రూపధ్యానం యొక్క పరిస్థితి అలా ఉన్నది. శబ్దధ్యానం వర్కౌట్ అవుతుంది. నిన్న శివరాత్రి నాడు మేము ఓం నమ శివాయ ధ్యానం చేసాం. శబ్దమే, రూపమేం లేదు, శబ్దమే, సౌండే, మంత్రమే. చక్కగా అది వర్కౌట్ అవుతుంది. అంటే మంత్రం చదివినప్పుడు ఓం నమ శివాయ అని అన్నప్పుడు మనస్సుని ఆ మంత్రం మీద ఏకాగ్రం చేయడం, మళ్ళీ ఇంకోసారి ఓం నమ శివాయ, ఈ మధ్యలో నిశ్శబ్దం మీద మనస్సుని ఏకాగ్రం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మంత్రము, నిశ్శబ్దము, మళ్ళీ మంత్రము, మళ్ళీ నిశ్శబ్దము, ఆ రకంగా మీరు లోపలనే ధ్యానం చేయాలి. ఇది ధ్యానము, ఇది భజన కాదు. భజన అంటే మైకు పెట్టేసి ఊరికే అదో పద్ధతిలో నడుస్తుంది. మనం వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్. ఇదంతా చాలా సైలెంట్గా ఉండేటువంటి ధ్యానము కనుక. సో ఆ విధంగా శబ్దాన్ని బేసిస్గా చేసుకుని మీరు ధ్యానం చేసినట్లయితే అది ముందుకు సాగుతుంది. ఇవి ధ్యానములు, లోకంలో ప్రసిద్ధములైన ధ్యానములు. ఒకటి రూపానువిద్ధ ధ్యానము అని, రెండవది శబ్దానువిద్ధ ధ్యానము అని, రెండు ఉన్నాయి. శబ్దానువిద్ధ ధ్యానము అది చాలా అనుకూలంగా ఉంటుంది, రూపానువిద్ధ ధ్యానము ఏమీ అనుకూలం కాదు. దెర్ఫోర్ అది రికమెండ్ చేయుట లేదు. ఇది ధ్యానం. కానీ నిధిధ్యాసనము అంటే దాంతో ఏమీ దానికంటే చాలా విలక్షణంగా ఉంటుంది. ధ్యానంలో
మీకు ద్వైతం ఉంటుంది. నిజ ద్వైతం ఉంటుంది, భక్తుడు దేవుడు అనే భేదబుద్ధి కూడా ఉంటుంది. భక్తుడు దేవుడు గురించి ధ్యానం చేస్తాడు, ఆ ధ్యేయమే ప్రధానంగా ఉంటుంది, ధ్యాత అసలు చుట్టుపక్కల ఉండడు. ఇప్పుడు గాయత్రీ జపం చేయమంటే గాయత్రీదేవిని మీరు స్మరిస్తారా లేదా మీ గురించి మీరు స్మరిస్తారా? గాయత్రీదేవినే స్మరిస్తారు, మీ గురించి మీరు స్మరించేదేమీ ఉండదు. మీ గురించి మీరు స్మరిస్తున్నారంటే మీ మనస్సు దాని మీద నిలబట్టలేదని అర్థం. కాబట్టి ధ్యేయ ప్రధానంగా ఉంటుంది ధ్యానము, దాంట్లో ధ్యాత ధ్యానము చేయువాడికి స్థానమేమీ ఉండదు. వెరాజ్ నిధిధ్యాసనంలో ధ్యేయమేమీ ఉండదు, తన స్వరూపమే ధ్యేయం. ధ్యేయము తనకంటే భిన్నంగా ఉండదు, తన స్వరూపమే ధ్యేయము. అంటే ధ్యాతయే ధ్యేయము అవుతాడు, అంటే తన యొక్క స్వరూపాన్ని గురించి తాను ధ్యానము చేయుట. దీన్ని నిధిధ్యాసనము అని అంటారు. తన స్వరూపాన్ని ధ్యానం చేయుట అంటే ఎలా ధ్యానం చేస్తాడు? ఇప్పుడు నేను ఇద్దరు పిల్లల తండ్రిని అని ధ్యానం చేస్తున్నాడు అనుకోండి, అది స్వరూపాన్ని ధ్యానం చేసినట్టు అవుతుందా? అవదు. అది తనకు తాను కల్పించుకున్నటువంటి ఒక కల్పిత వ్యక్తిత్వాన్ని ధ్యానం చేసినట్టు అవుతుంది, స్వరూపాన్ని ధ్యానం చేసినట్టు అవదు. అలా కాకుండా నా స్వరూపము నేను నేను అనే మౌలికమైన అనుభవం ఏది గలదో ఆ అనుభవమునందు తల్లి తండ్రి కొడుకు కూతురు ఇలాంటివేమీ లేవు అని వీడు ముందు శ్రవణం చేయాలి. దాన్ని మహాత్ముల యొక్క బోధలను అధ్యయనం చేయటం ద్వారా మననం చేయాలి. ఈ మననం చేసి నేను అనే ఆ మౌలికమైన అనుభవంలో ఈ బంధుత్వాలు ఏమీ ఉండవు, కొడుకు కూతురు ఇలాంటివే ఉండవు, లాభాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు ఇవే ఉండవు. ఇవన్నీ కూడా మనస్సు స్థాయిలో ఉంటాయి తప్ప మనస్సు కంటే కూడా మూలమనందు ఉండే నేను అనే అనుభవంలో భాగంగా ఇవేమీ ఉండవు. అది పాఠం చదువుతాం మనం, ఆ చదివిన పాఠాన్ని అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లోకంలో వ్యవహరించేప్పుడు నేను అనే అనుభవంలో ఇవన్నీ భాగాలుగా ఉంటాయి. సుఖ దుఃఖాలు, బాంధవ్యాలు, మైత్రి, ద్వేషము, రాగద్వేషాలు, మన సంసారం అంతా కూడా నేను చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనం సంసారంలో జీవిస్తూ ఉంటాం. కానీ మన స్వరూపమైన నేను అనే అనుభవమునందు, మౌలికమైన నేను అనే అనుభవమునందు ఈ సాంసారిక విషయములు ఏమీ ఉండవు. ఆ విషయాన్ని ఊరికే పాఠం చదివి విని పుస్తకం చదివి తెలుసుకుంటే సరిపడదు, అనుభవానికి తెచ్చుకోవాలి. అంటే ఏం చేయాలి? నేను అనే మౌలికమైన అనుభవము ఏదైతే కలదో ఆ అనుభవంలో నిలిచి ఉండాలి. అది ఆ అనుభవం నేను అనే అనుభవంలో మీరు నిలిచి ఉన్నప్పుడు మీకు అనేక సత్యాలు అనుభవానికి వచ్చేస్తాయి. ఒకటి, ఈ నేను అనే అనుభవంలో పురుషుడు మగ ఆడ అనే లింగ భేదము లేదు. బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు ఇత్యాది కుల భేదము నేను అనే అనుభవంలో లేదు. ప్రాంతము వర్గము ఇత్యాది భేదములు ఈ నేను అనే అనుభవంలో లేదు. నేను కాంగ్రెస్ పార్టీయా బీజేపీయా అంటే దానికి అలాంటి వర్గభేదము ఉండదు. నేను మద్రాసీయా పంజాబీయా అంటే అటువంటి ప్రాంత భేదము నేను ఎందు ఉండదు. తర్వాత, నేను సుఖియా దుఃఖియా, సుఖము దుఃఖము అనే విభాగము కూడా నేను ఎందు ఉండదు. మీకు తెలుస్తూ ఉంటుంది, అది మీ అనుభవంలో దాన్ని తెలుసుకుంటూ ఉంటారు. తర్వాత, నేనుకి దేశ సంబంధం ఉండదు, నేను ఇక్కడ అనేటువంటి దేశ సంబంధం ఉండదు, ఇప్పుడు అనే కాల సంబంధము ఉండదు. అంటే సుఖ దుఃఖ రాగద్వేష మిత్ర శత్రు ఇత్యాది ద్వంద్వములన్నింటికీ అతీతంగా, నా వాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి ద్వంద్వములకు అతీతంగా, సుఖ దుఃఖములకు అతీతంగా, సో దేశకాలములకు అతీతంగా నేను అనే అనుభవము ఇప్పుడు ఇక్కడ మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు. అది మీ స్వరూపం. ఆ స్వరూపంలో కొంతకాలము నిలిచి ఉండాలి. కొంతకాలము అంటే 10 నిమిషాలు 15 నిమిషాలు. అలా నిధిధ్యాసనము మెడిటేషన్లో మీరు అలా ఉండాలి. ఉంటే ఈ సంసారము యొక్క వాసన క్రమంగా తొలగిపోతుంది. మీరు నిద్రలేస్తారు, నిద్రలేస్తుంటే నిద్రలేస్తూనే నేను యొక్క ఎటువంటి అనుభవాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకుంటారు?
నేను ఫలానా ఫలానా, ఈ పిల్లల తండ్రిని, ఏమికు భర్తను, ఈ వీడికి తల్లిని, వీడికి తండ్రిని, ఇంటూ ఇలాగా ఈ సంసార లక్షణాలన్నీ నేను ఎందు ఆరోపిస్తూ అనుభవానికి తెచ్చుకుంటాను. అదే అనుభవము పొద్దున్న అదే, మధ్యాహ్నము అదే, సాయంకాలము అదే, రాత్రి పడుకుని నిద్రపోయేదాకా అదే ఉంటుంది, నిద్రలో పోతుంది కానీ నిద్రపోయే వరకు అదే ఉంటుంది. కాబట్టి అలా ఉన్నట్లయితే నా స్వరూపము ఇట్టిది అని తెలుసుకునే అవకాశమే ఉండదు, అటువంటి ఛాన్సే ఉండదు. కానీ మీరు వేదాంత శ్రవణం చేసినట్లయితే మనం అనుకుంటున్న వ్యక్తిత్వము నేను కాదు, మళ్ళీ మహాత్ముల యొక్క బోధలను అధ్యయనం చేసినట్లయితే ఇదిగో ఇది స్పష్టంగా మనకి తెలిసిపోతుంది, మనం ఏ వ్యక్తిత్వాన్ని ఆరోపించుకున్నామో అది నేను యొక్క స్వరూపంలో భాగము కాదు అని తెలుస్తుంది, ఇంక డౌట్ ఏమీ లేదు. అప్పుడు నిధిధ్యాసనం చేసినట్లయితే మీకు నేను యొక్క యథార్థమైన అనుభవం మీకు కలిగి, నేను గురించి ఒక వ్యక్తిత్వం యొక్క ఆరోపం ఏది గలదో ఆ ఆరోపము యొక్క వాసన ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి జన్మాంతరముల నుండి కూడా వస్తుంది వాసన, ఈ వాసన డైల్యూట్ అవుతుంది, క్రమంగా పోతుంది. అప్పుడు నేను అనే అనుభవము స్వచ్ఛంగా, దాంట్లో కుల మత ప్రాంత వర్గ ఇత్యాది విభాగములేం లేకుండా, దేశకాల సంబంధము కూడా లేకుండా, స్వచ్ఛమైన సద్రూపంగా సచ్చిద్రూపంగా నేను అనుభవానికి వస్తుంది. అప్పుడు నేనంటే ఫలానా 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 అనే వ్యక్తిత్వం యొక్క ఆరోపములు ఒకవైపు, నేనంటే శుద్ధమైన సచ్చిత్ అనే నిధిధ్యాసన అనుభవం మరోవైపు, రెండూ ఉంటాయి. క్రమంగా ఈ నిధిధ్యాసన అనుభవము ఆ ఆరోపముల యొక్క అజ్ఞానమును త్రోసిపుచ్చి వీడికి యథార్థమైన నేను అనుభవానికి వచ్చు. కాబట్టి శ్రవణ మననాలతో పని అయిపోలేదు, నిధిధ్యాసనం కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంట్లో హాలు శుచి చేసుకోవాలంటే చీపురు పెట్టి తుడిచేస్తే శుచి అయిపోతుందా? ఒకప్పుడు అవుతుంది, ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఒకప్పుడు చీపురు పెట్టి తుడిస్తే శుచి అవ్వదు, చీపురు పెట్టి తుడిచి నీళ్లు చల్లి ఒక వస్త్రంతో దాన్ని శుద్ధి మార్జనం చేస్తే అప్పుడు శుద్ధి అవుతుంది. లేకపోతే ఆ మురికి ఫ్లోర్ని పట్టేసి ఉంటుంది, అది తడి వస్త్రంతో తుడిస్తేనే పోతుంది. అలాగే నేను అనే అనుభవంలో కుల మత వర్గ ప్రాంత భేదములు, రాగద్వేషములు, సుఖదుఖములు, ధర్మాధర్మములు, సో దేశకాలములు, ఇవన్నీ కూడా దాంట్లో చొప్పించుకుపోయి ఆ నేనులో అంతర్గతమైపోయి ఉంటాయి ఇవి అజ్ఞానం చేత. దానిని పోగొట్టాలంటే శ్రవణ మననములు మాత్రమే చాలవు, నిధిధ్యాసనము ఆవశ్యకమగును. తెలిసిందండి? ఇప్పుడు అందాము, నిధిధ్యాసనం అంటే ఏమిటి? ఏ సత్యాన్ని నిస్సందేహంగా శ్రవణ మననముల ద్వారా మీరు తెలుసుకున్నారో ఆ సత్యముపై మనస్సును నిలుపుట. ఎంతసేపు నిలపాలి? అర నిమిషమా, 3/4 నిమిషమా అంటే చూడండి, ఎంతో కొంతసేపు నిరంతరంగా బ్రేక్స్ లేకుండా కొంతసేపు అయినా నిలిపి ఉంచాలి. ఇప్పుడు తడిగుడ్లతోటి ఎలా తుడవాలి? ఓసారి ఇలా నేస్తే సరిపడుతుందా, లేకపోతే నొక్కి తుడవాలా అన్నట్టుగా నొక్కి కొంత ప్రెస్ చేసి, మరీ మురికి ఎక్కువ ఉన్న చోట అవసరమైతే ఇంకోసారి మళ్ళీ నీళ్లు చల్లి మళ్ళీ తడిగుడ్డతోటి తుడిచి అలా చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నిధిధ్యాసనాన్ని కూడా మీరు యథోచితంగా కొంతసేపైనా చేయాల్సి ఉంటుంది. అర్థమైందండి? అది ఇప్పుడు చెప్తాం, పదచ్ఛేదం అయింది కదా. ఓకే, తాభ్యాం ఆ శ్రవణ మననములచే నిర్విచికిత్సే సందేహములు లేని అర్థే విషయమునందు స్థాపితస్య నిలుచునట్లు చేయబడిన చేతసహ మనస్సు యొక్క యత్ ఏ ఏకతానత్వం ఒకే రూపమును కలిగి ఉండుట కలదో
ఏతత్ ఇది నిదిధ్యాసనం. నిదిధ్యాసనమని ఉచ్యతే హి చెప్పబడుచున్నది కదా. మళ్ళీ మీకు సంగ్రహంగా చెప్తున్న అర్థం చెప్పిన తర్వాత, నేను అనే మౌలికమైన అనుభవంలో లింగము, వర్గము, ప్రాంతము, కులము, మతము ఇత్యాది భేదములేమీ లేవు, సుఖదుఖములు లేవు, రాగద్వేషములు లేవు, దేశము లేదు, కాలము లేదు. నేను అనే మౌలికమైన అనుభవంలో ఈ విషయం మీకు సుస్పష్టంగా తెలిసి ఉన్నది. కానీ మీకు సుస్పష్టంగా తెలిసిన దానికి సంసారానుభవానికి మధ్యలో పెద్ద అంతరమే గలదు. మధ్యలో పెద్ద అంతరము అంటే గల్ఫ్, పెద్ద అగాధము గలదు. ఈ అగాధాన్ని ఎలాగ పూడ్చడం అంటే మీరు నిధిధ్యాసనం చేయాలి. ఎలా నిధిధ్యాసనం చేయాలి? శుద్ధమైన నేను అనే అనుభవమునందు మనస్సును నిలపాలి. అంటే మనస్సును నిలుపుట అనగానేమి? మనస్సును నిలుపుట అంటే మనస్సు అదే అయిపోవాలి. ఇప్పుడు మీరు రూపాయలు లెక్క పెడుతున్నారనుకోండి, మనస్సు ఏమైపోతుంది? ఆ రూపాయలు అయిపోతుంది. ఇప్పుడు 100 కాగితాలు లెక్క పెడుతున్నారనుకోండి, 1, 2, 3, 4 అలా లెక్క పెడుతుంటే మనస్సు ఆ 100 రూపాయల కాగితాలే అయిపోతుంది. ఆ లెక్కే అయిపోతుంది, ఇంకా ఏదీ ఉండదు. ఆ టైంలో పిల్లవాడు లేకపోతే అమ్మాయి పాక్కుంటూ వచ్చి ఒళ్ళు కూర్చుంటే కూడా మీకు ఆ దృష్టి పోదటికేసి ఈ కాగితాల మీదే ఉంటుంది. దాన్ని స్థాపించడం అంటారు. ఆ పనే ఇక్కడ చేయాలి. సో ఇటువంటి సకల భేదములకు అతీతమైన శుద్ధమైన నేను అనే అనుభవము. ఇగో నిధిధ్యాసనం అంటే నేను అని మాత్రమే కాదు, ఇంకా కొన్ని అంశాలు ఉంటాయి. నేను ఊరికే ఒక దృష్టాంతం చెప్తున్నా మీకు, చాలా ఉపయోగకరమైన మెడిటేషన్ అది. కాబట్టి అటువంటి శుద్ధమైన నేను అనే అనుభవమునందు మనస్సును నిలపాలి. అలా కొంతసేపు ఉండాలి. ఏకతానత్వం. తానా అంటే తానా బానా అని విన్నారు ఎప్పుడైనా? తానా అంటే దారము మధ్యలో దిగిపోతే ఏమవుతుందండి? ఇప్పుడు నేసి వాళ్ళకి దారం మధ్యలో దిగిపోతే ఏమవుతుంది? అది పద్ధతిగా ఉండదు. మధ్యలో తెగిపోతే వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఆ దారాన్ని ఈ దారాన్ని పుట్టి ఇలా ఇలాగ దాన్ని నలిపి కంబైన్ చేసి పెడతారు. ఆ కండే ఉంటుంది చూసారా, కండే దారం తెగిపోకూడదు. తెగిపోతే నేసి వస్త్రము తేడా వచ్చేస్తుంది. అది ఏకతానముగా ఉండాలి, ఒకే తానా ఉండాలి. ఏకతానము అక్కడి నుంచే వచ్చింది అది. కాబట్టి మనస్సును నేను అనే శుద్ధమైన అనుభవం ముందు నిలిపారనుకోండి, ఈ లోపల భార్య చాలండి మెడిటేషన్ వెళ్ళి కూరలు పట్టుకునండి అందనుకోండి, అనగానే అవును మన నేను భర్తను అని వీడు అనుకుని సంచి పుచ్చుకు బయలుదేరాడు అనుకోండి, అంతకుముందు నేను అనే అనుభవంలో వీడు ఏమిటి, భర్త కాదు ఏమీ కాదు, శుద్ధమైన సచ్చిద్రూపుడు, ఇప్పుడు కూరలు పట్టుకోవడానికి బయలుదేరిన భర్త అయిపోయినాడు అంటే ఏమిటి? ఆ నేను అనే అనుభవము ఎంతసేపు ఉంది? ఏదో కొద్ది క్షణాలుండి పోయింది. మళ్ళీ సంసారంలో పడిపోయింది నేను వెళ్ళి. ఇప్పుడు ఈ వాసన ఎప్పుడు వదిలేను? ఆ వాసన అలాగే ఉంటుంది, పోదు. కాబట్టి కూరలోవి తీసుకురావాలి, అదేం కాదని నా అభిప్రాయం కాదు. అలాంటి పనులేవో అవసరమైన పనులు చేసుకుంటాము, కానీ ధ్యానానికి కూర్చుంటే మటుకు. అంచేతనే ఎవళ్ళు డిస్టర్బ్ చేయని సందర్భం పెట్టుకోవాలి ధ్యానానికి. మీరు సావకాశంగా 7:30కి లేచి 8 ధ్యానం మొదలు పెడితే ఆ నేను అనే అనుభవము శుద్ధంగా నిలబెట్టడం కష్టమైపోతుంది. అదే అందరూ నిద్రలేవడానికి ముందే మీరు నిద్రలేచి 5:30 అయ్యేప్పటికి నిద్రలేచి కూర్చున్నట్లయితే అప్పటికింకా సంసారము యొక్క హడావుడే ఆరంభం కాదు. పిల్లలు స్కూల్కి వెళ్ళడం, బస్సులు, కార్లు, గోళ, ఫోన్లు, సెల్ ఫోన్లు ఇదంతా ఇంకా ఆరంభం కాదు. అందరూ నిద్రపోతూ ఉంటారు. అందరూ జనాలు రాత్రి 11-12 దాకా అల్లరి చేసి 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 పడుకుని నిద్రపోతూ ఉంటారు. కాబట్టి ఆ టైంకు మనం లేచి చక్కగా ధ్యానంలో కూర్చుంటే నేను అనే శుద్ధమైన అనుభవంలో మనస్సు కొంతసేపు అలా నిలిచి ఉంటుంది. మధ్యలో మనస్సు ఎటైనా పోయిందనుకోండి, మీరు ఎప్పుడైనా ఈ స్పిన్నింగ్ చూసారా, దారం నుంచి కండెలు తయారు చేయడం చూసారా? ఏం ఎలా చేస్తారు? ఈ కండె తిరుగుతూ ఉంటుంది, దారం నుంచి అలాగా తెగకుండా దారం వస్తూ ఉంటుంది. సపోజ్ తిరిగి తెగిపోతే ఏమవుతుంది? ఈ కండెలోచి మిగిలిపోయిన దారాన్ని అక్కడ ఎక్కడ తెగిపోయిందో ఆ దారాన్ని కలిపి ఇలా ఇలా నలిపేసి మళ్ళీ కలిపేస్తారు.
మనస్సు కూడా అలాగే చేయాలి. మనస్సు నిశ్చలంగా నేను అనే అనుభవమునందు నిలిచి ఉండగా మనస్సు ఎక్కడికో పోయిందనుకోండి, అప్పుడేం చేయాలి? మళ్ళీ ప్రేమగా మనస్సుని వెనక్కి తీసుకొచ్చి, అదిగో కంటి దారం దిగిపోయిందని కంటి తీసి అవతల మారేస్తారా? అలా చేయరు. అలాంటి పెట్టి మళ్ళీ కలుపుతారు. ప్రేమగా కలపాలి, జాగ్రత్తగా కలపాలి. అలాగే ఇక్కడ కూడా ఆ మనస్సును తిట్టుకోవడం అనే పద్ధతి పెట్టుకోకుండా, విసుగు చిరాకు ఇలాంటివి ఏమి పెట్టుకోకుండా, ఆ మనస్సును జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి నేను అనే అనుభవంలో దాన్ని నిలపాలి. అంటే ది మైండ్ బికమ్స్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్ సెల్ఫ్. ఆ రకంగా నిలిపి ఉంచాలి, అది కంటిన్యూ అవ్వాలి. కొంతసేపు అలా కంటిన్యూ చేయాలి, 10 నిమిషాలు 15 నిమిషాలు ఆప్టిమంగా కనీసం ఆ మాత్రమైనా చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ రకమైన సాధనకు నిధిధ్యాసనము అని పేరు. సరిపడదండి, మళ్ళీ ఇంకోసారి చెప్దాం. తాభ్యాం ఆ శ్రవణమననములచే నిర్విచికిత్సే సంశయములు తొలగిన అర్థే విషయమునందు స్థాపితస్య నిలబెట్టబడిన చేతసహా మనస్సు యొక్క యత్ ఏ ఏకతానత్వం నిరంతరముగా నిలిచి ఉండుట గలదో ఏతత్ హి ఈ ఏకాగ్రతయే నిదిధ్యాసనం నిదిధ్యాసనమని ఉచ్యతే చెప్పబడుచున్నది. ఒక నిదిధ్యాసనం దృష్టాంతం చెప్పా, ఇంకో నిదిధ్యాసనం కూడా చెప్పచ్చు. ఎలాగంటే ఆసక్తి ఉన్నది, అసంగోహ్యయం పురుష మీరు విన్నారు, మహాత్ముల అనుభవం కూడా మీరు చదివినట్లయితే ఆత్మస్వరూపానికి ఎటువంటి ఆసక్తి లేదు అని మహాత్ములు చెప్తారు. కానీ మన అనుభవం ఎలా ఉంటుందంటే మొత్తం అన్ని రకాల ఆసక్తులు మనలోనే ఉన్నాయన్నట్టుగా మనకు అనుభవానికి వస్తుంది. మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ధ్యానంలో కూర్చోవాలి, కూర్చుని అలా తన స్వరూపంలో తాను నిలిచి ఉండాలి. మనస్సులో పరిపరే ఆలోచనలన్నింటినీ కట్టిపెట్టి తన స్వరూపంలో తాను నిలిచి ఉండాలి. నాకు ఆసక్తి గలదా అని పరిశీలించుకోవాలి, తనను తాను పరిశీలించుకోవడం. మెడిటేషన్, ఇక్కడ మెడిటేషన్ అంటే ఏమిటి? అబ్జర్వింగ్ వన్ సెల్ఫ్ ఈజ్ మెడిటేషన్. తన స్వరూపాన్ని తాను పరిశీలించడమే ధ్యానం. ఇంకా ధ్యానం అంటే అదేదో కృష్ణుడు బొమ్మ రాముడు బొమ్మ పెట్టి ధ్యానం, అలా కాదు. ఇది తన స్వరూపాన్ని తాను పరిశీలించడం. నా స్వరూపంలో ఆసక్తి ఉన్నదా? ఏం ఉన్నట్టే అనిపిస్తోంది, ఏం ఉన్నట్టే అనిపిస్తోందిగా. మన జీవితాలు చూసుకుంటే ఆసక్తి ఉన్నట్టే అనిపిస్తోంది. ఈ ఆసక్తి రెండు రకాలుగా అనుకోండి. ఒకటి ముందు ప్రారంభావస్థలో, ఇంకా కొన్ని ఆసక్తులు తర్వాత వస్తాయి, కొంచెం పెంచాలి. మొదటి రకం ఆసక్తి దేని మీద? వస్తువులపై ఆసక్తి. నాకు ఉన్నదా అది వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయికి డైమండ్ రింగ్ అంటే ఆసక్తి ఉందనుకోండి, ఆ అమ్మాయి ధ్యానానికి కూర్చుందనుకోండి, డైమండ్ రింగ్ మీద ఆసక్తి నాకు యథార్థముగా ఉన్నదా? డైమండ్ రింగ్ నేను, ఆ రెండు పరిశీలించాలి. నేను డైమండ్ రింగ్ ఈ రెండింటికి ఏమైనా సంబంధము ఉన్నదా అని చూసుకోవాలి తనలో తాను. చూసుకుంటే ఏమైనా వస్తే ఏమని తెలుస్తుంది తనకి తాను? ఏమీ సంబంధము లేదు అని తెలుస్తుంది కదా. నేను ఎప్పుడు ఉన్నవాడినే ఉన్నాను, ఈ డైమండ్ రింగ్ మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది. అది వచ్చినప్పుడు ఏదో భ్రమ తప్ప వాస్తవంగా నేను అనే అనుభవానికి ఈ డైమండ్ రింగ్ అనే జడ వస్తువుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. సపోజ్ డైమండ్ రింగ్ లేదనుకో, అప్పుడు నేను ఏమవుతుంది? నేను విత్ డైమండ్ రింగ్, నేను వితౌట్ డైమండ్ రింగ్, ఏమవుతుంది? ఏమీ కాదు, ఏమీ తేడాయే లేదు. మళ్ళీ నాకు డైమండ్ రింగ్ మీద యథార్థమైన ఆసక్తి ఉందా? ఊరికే ఉంది ఉందని నేను అనుకోవడమే తప్ప లేనేలేదు, నిజం చూస్తే లేనేలేదు. మీరు పరిశీలించి చూడండి, మీకు ఆసక్తి పోతుంది. మీరు యూ ట్రై ఇట్, ఇట్ విల్ గో. డైమండ్ రింగ్ కాకపోతే కారు, కొంతమందికి కారు మీద వెర్రి ప్రేమ ఉంటుంది,
మీరు కారు గురించి మీ అనుభవం మీరు చూడండి, మాకు ఫలానా రంగు కావాలని ఏరు కోరి ఆ ఏజెంట్ వెనక్కి పడి వాడి ప్రాణాలు తీసి ఓ కారు పట్టుకొస్తారు. వాడు ఈ రంగు ఉన్నది పట్టుకెళ్ళరా అంటే వీడికి అది పనికిరాదు. పరిగెత్తేది కారా లేకపోతే రంగుగా ఉన్నది కారా? సరే, మొత్తానికి ఏరు కోరి ఓ రంగుతో కారు పట్టుకొస్తారు. దాని మీద ఎవళ్ళు చేయి కూడా వేయకూడదు, పై అంగవస్త్రంతో తుడిచి శుభ్రంగా పెట్టుకుంటాడు. ఎవడైనా సైకిల్ దాన్ని పెట్టాడు అనుకోండి, సొట్ట పెట్టాడు అనుకోండి, ఆ సైకిల్ వాడిని గన్ను ఉంటే పేల్చి పారేస్తాడు. అలా ఫీల్ అవుతాడు, ఓ నెల అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఈ లోపల ఏవో ఒకటో రెండో సొట్టలు పడతాయి. ఓ నెల అవుతుంది, ఓ సంవత్సరం అవుతుంది, ఇంకా అన్నీ సొట్టలే. ఎప్పుడైనా కలకత్తాలో అంబాసిడర్ కార్ చూసారా? ఆ పరిస్థితి ఇక్కడ కలకత్తాలో అంబాసిడర్ కార్కి అన్నీ సొట్టలే. నేను అడిగాను, ఏమయ్యా ఇన్ని సొట్టలు ఉన్నాయోటని, సార్ ఇది కలకత్తా సార్, ఇది హైదరాబాద్ కాదు, ఇది కలకత్తా అని చెప్పాడు. అంటే అలా వెళ్తుంటే ఈ దీనికి వాడి అవతల కారు హ్యాండిల్ తగిలేస్తుంది, దాని బంపర్ది అన్నీ అలా పోతూనే ఉంటాయి. అన్ని కార్లు పక్కకి పక్కన కూడా నిలబడడానికి చోటు ఉండదు. ఓసారి గోడ తగిలేస్తుంది, ఇంకోటి తగిలే, అన్నీ తగులుతూ ఉంటాయి, అలా పోతూ ఉంటాయి అంబాసిడర్ కార్లు. కొంతకాలం అయ్యేప్పటికీ ఆసక్తి తగ్గిందా లేదా? కాబట్టి ఆసక్తి ఫస్ట్ డే ఎలా ఉందో వన్ మంత్ తర్వాత అలా లేదు కదా. సో కాబట్టి ఆసక్తి ఉందని అనుకోవడమే భ్రమ. కాబట్టి నేనేం చేస్తాను, ధ్యానంలో కూర్చుంటాను. నాకు దేని మీద ఆసక్తి ఉన్నది? కారు మీద ఆసక్తి ఉన్నది. ఉన్నదా? అసలు కారు అనగానేమి, నేను అనగానేమి? నేను సచ్చిద్రూపుడను, కారు జడ వస్తువు, వాస్తవానికి రెండింటికి మధ్యన బంధము ఉన్నదా అని వీడు పరిశీలించుకుంటే పోతుంది ఆసక్తి, పోతుంది. దీన్ని నిధిధ్యాసనము అంటారు. ఆ తర్వాత దీన్ని కారు డైమండ్ రింగ్ దృష్టాంతంగా చెప్పా. దీన్ని కొడుకు కూతురు పట్టుకురావాలి తర్వాత. మరి లేకపోతే ఆ ఇష్యూస్ అలాగే ఉంటాయి, సెటిల్ అవ్వవు. కొడుకు అనగానేమి, వాడు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించుకుని వాడు వాడి పిల్ల వాడి భార్య వాడి పిల్లలు కాలక్షేపం చేస్తూ ఉంటారు. వాడిని కొడుకు కొడుకు అని వీడి ఇక్కడ గింజుకోవడమే తప్ప అక్కడ ఏమీ ఉండదు. ఏమీనా ఏమైనా ఉందా? అబ్బే అనుకుంటే ఉంది, లేకుంటే లేదు. పోయిందంటే ఆసక్తి ఉండదు దాంట్లో. ఇప్పుడు కొడుకుని చేసేది ఏమీ ఉండదు, మనకేమి వ్యతిరేకత ఏమీ ఉండదు. వ్యతిరేకించడానికే ఉంది, అందరూ ఆత్మస్వరూపులే, ఎవరూ శత్రువులు కాదు. వ్యతిరేకించేది ఏం లేదు. ఇప్పుడు వ్యతిరేకం కాదు నేను అంటున్నది, ఆసక్తి ఉన్నదా? లేదు. కూతురు ఆశ ఏమంటే, కూతురు అంటే సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఏదో అత్తారింట్లో వాళ్ళు వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం అలా ప్రవేశించి ప్రతి అంశం మీద గారు ఏం చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారా అంటే ఇబ్బంది పెడుతున్నారు అంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? కాబట్టి అలా ప్రతి దాంట్లోనూ వ్రేలు పెట్టి ప్రతి చిన్న అంశాన్ని మైక్రో మేనేజ్ చేయటం అన్నది చాలా పొరపాటు. అది తెలుసుకుని ఈ ఆసక్తిని మీరు పరిశీలించుకుంటే పోతుంది. ఈ రకంగా నిధి అహంకారాన్ని తగ్గించుకోవటానికి ఆ నిధిధ్యాసనము అనేక విధాలుగా తన స్వరూపాన్ని తెలుసుకోవటంలో గొప్పగా సహకరిస్తుంది. ఈ నిధిధ్యాసనాలన్నీ కూడా మెడిటేషన్ రూపంగా మీకు లభ్యంగా ఉన్నాయి. ఇంగ్లీష్లోనూ ఉన్నాయి, తెలుగులోనూ ఉన్నాయి. మీరు వాటిని సంపాదించి కొంతకాలం నిధిధ్యాసనం చేస్తే ముందు హృదయంలో ఉన్నటువంటి బరువు తగ్గి, కాలుష్యం తగ్గి, మనిషి కొంచెం మనస్సు తేట పడుతుంది. తేట పడుట, కాలుష్యం తగ్గిపోతే మనస్సు తేట పడుతుంది. కాబట్టి ఈ విధంగా నిధిధ్యాసనాన్ని మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. తాభ్యాం నిర్విచికిత్సేర్థే చేతస స్థాపితస్య యత్ ఏకతానత్వమేతద్ధి నిదిధ్యాసనముచ్యతే. ధ్యాతృధ్యానే పరిత్యజ్య క్రమాధ్యేయైకగోచరం నివాతదీపవచ్చిత్తం సమాధిరభిధీయతే. ఇప్పుడు సమాధి దగ్గరకు వచ్చాం.
ముందు నిధిధ్యాసనం అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత సమాధి. అయితే చదివేప్పుడు నిధిధ్యాసనం ముందు సమాధి తర్వాత చదువుతాము, కానీ ధ్యానం మెడిటేషన్ చేసుకునేప్పుడు సమాధి మెడిటేషన్ కూడా మనం చేస్తూ ఉండాలి. సమాధి మెడిటేషన్ అంటే ఏమిటో తెలుసునండి? నేను అనియో, ఆసక్తి అనియో, ఇలాంటి ఒక టాపిక్ ఏమీ ఉండదు. టాపిక్ ఏమీ ఉండదు, చుప్, సైలెన్సే ఉంటుంది. ఇంకా టాపిక్ ఏ ఉండదు, సైలెంట్గా ఉండడమే. దాన్ని సమాధి మెడిటేషన్ అంటారు. అయితే ఈ సమాధి మెడిటేషన్లో రెండు ప్రధానములైన భేదములతో రెండు మెడిటేషన్స్ ఉన్నాయి. ఒకటి యోగ సమాధి, దానికి చిత్త సమాధి అని పేరు. చిత్త సమాధి అని మనం పెట్టిన పేరు, వేదాంతులు పెట్టిన పేరు కాదు, అది యోగులు పెట్టుకున్న పేరే. యోగులే యోగశ్చిత్త వృత్తి నిరోధ అని పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్న పేరేది చిత్త సమాధి. దాంట్లో ఫోకస్ దేని మీద ఉంటుంది? తన స్వరూపం మీద ఫోకస్ ఉండదు, చిత్తం మీద ఉంటుంది ఫోకస్. ఇటు అటు కదులుతూ ఉండే చిత్తం మీద ఉంటుంది ఫోకస్. ఆ చిత్తం మీద ఫోకస్ ఏం చేస్తుందంటే చిత్తము కదలకూడదు. చిత్తం కదిలితే సమాధికి భంగము, చిత్తం కదలకుండా ఉంటే అదే సమాధి. దీన్ని ఏమనాలి? చిత్త సమాధి అని అంటారు. వేదాంతుల యొక్క సమాధి చిత్త సమాధి కాదు. వీడికి చిత్తం కదలకపోవడం కాదు పాయింట్. వీడికి వీడి పాయింట్ ఏమిటంటే చిత్తు ప్రకాశించడం వీడి పాయింట్. ఇప్పుడు పిల్లవాడు వీధిలో తిరగకూడదు అనియా, వీధిలో తిరగడం మానేసి ఇంట్లోనే ఉండిపోవాలి అనియా, లేక ఇంట్లో ఉండి చదువుకోవాలి అనియా, ఏది మీ ఫోకస్? ఏది ఇంపార్టెంట్? అదే యోగా వాళ్ళని అడిగితే వాడు తిరగకుండా ఇంట్లో ఉండిపోతే చాలు, ఒక ప్రతిమలాగా ఇంట్లో ఉండిపోతే చాలు, కదలకూడదు, ఇంట్లో ఉండిపోతే చాలు. దానివల్ల ఏమవుతుంది? అయ్యేది ఏదో అవుతుంది, ఇంట్లో ఉండిపోవాలంతే, వాడు కదలకూడదు అంతే. వేదాంత వాళ్ళు చూడు, వాడు అప్పుడప్పుడు బయటికి వెళ్ళినా తప్పు లేదు, ఆ సందర్భాన్ని బట్టి వెళ్ళనువచ్చు రానువచ్చు, కానీ కదలకుండా ఇంట్లో ఉండడం వల్ల ఉపకారం దేనికి? చదువుకోవడానికి. కాబట్టి వాడు చదువుకోవడం ముఖ్యము అని వేదాంతులు. ఎంత తేడా ఉందో గమనించారా మీరు? ఏమంటే లోకంలో ఇన్ని రకాల భావాలు ఉంటాయా అని మీరు ఆశ్చర్యపడక్కర్లేదు, ఉంటాయి. భారతదేశంలో భావాల మీద బంధం లేదు, భావాల మీద అభ్యంతరాలు లేవు. ఎవళ్ళకి తోచిన భావాలని వాళ్ళు కలిగి ఉండవచ్చు, అదే భావస్వాతంత్ర్యము కలదు. ఒకడికి చిత్తము కదలకుండా ఉండాలి అని పెట్టుకుంటాడు వాడు, వాడికి ఆ స్వాతంత్ర్యం ఉన్నది. కాబట్టి హఠయోగుల యొక్క చిత్త సమాధి ఆ విధంగా ప్రచారంలోకి వచ్చింది. దాన్ని వెంటబడి వాళ్ళు దాన్ని వెంటబడతారు. ఇప్పుడు పాలిటిక్స్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఎలక్షన్ కమిషన్ రికగ్నైజ్డ్ పార్టీలు 2700 ఉన్నాయి. ఏమిటి ఈ పార్టీకి ఆ పార్టీకి తేడా ఏముంది? ఏదో మేజర్గా నేషనల్ పార్టీస్ ఏవో మినహాయిస్తే ఈ పార్టీలకి తేడా ఏముంది? ఇప్పుడు బీజేపీ ఈజ్ రైట్, లెఫ్టిస్ట్ పార్టీస్ లెఫ్ట్, కాంగ్రెస్ ఇస్ ది సెంట్రిక్ పార్టీ. ఇలాగేవో నేషనల్ పార్టీస్కి 1, 2, 3 భేదాన్ని మనం చూపించవచ్చు. ఇంతకు మినహాయిస్తే మిగతా పార్టీలు ఏమిటవి? వాట్ ఆర్ దే? కాబట్టి కానీ ఎన్ని ఉన్నాయి? రకరకాలు ఉన్నాయి. ఈ పార్టీలు ఎలా ఉంటాయి? ఒక భావాన్ని బట్టి వచ్చి పార్టీలు ఉంటాయి. లైక్ సోషలిస్ట్ పార్టీ సోషలిజం అనే భావాన్ని బట్టి వచ్చింది. ఇంకో కొన్ని పార్టీలు మనిషిని బట్టి వచ్చి పార్టీలు ఉంటాయి. లోహియా పార్టీ అన్నాడు అనుకోండి, లోహియా గారు అని ఒక పెద్ద మనిషి ఉండి కూడా ఆయన పేరు మీద వచ్చిన పార్టీ అలా ఉంటాయి. ఇందిరా కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ గారి పేరు మీద వచ్చిన పార్టీ. భావం కంటే మనిషికి ప్రాముఖ్యం ఎక్కువ. ఇటు భావము కాదు, ఇటు మనిషి కాదు, ఏదో సమ్ ఇమోషనల్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇట్ ఈజ్ నాట్ ఆఫ్టర్ ఎ పర్సన్, ఇట్ ఈజ్ నాట్ ఆఫ్టర్ ఎనిజం, ఇట్ జస్ట్ ఎన్ ఇమోషన్. ఆమ్ ఆద్మీ ఇది కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ అనేప్పటికీ ఇమోషనల్గా అది అందరికీ టచ్లో ఉంటుంది. కాబట్టి అలాగే ఒక ఇమో చీపురు కట్ట దానికి
పేరు. మా ఎంత ఇమోషనల్గా ఎంత బాగుందో చూడండి. చీపురు గట్ట అనేప్పటికి చీపురు గట్ట దేనికి వాడతారు? చెత్త అంతా తీసి పారేయడానికి వాడతారు. మేము ఆ పనే చేస్తాము. ఎంత బాగుందో చూడండి. ఇమోషనల్గా ఇట్ స్ట్రైక్స్ ఏ కార్డ్ విత్ ది కామన్ మ్యాన్ అండ్ దేర్ ఫోర్ దే బికమ్ పాపులర్ అండ్ దెన్ దే డూ ఏ ఫ్యూ గుడ్ థింగ్స్ ఆల్సో. కాబట్టి ఎన్ని రకాల భావాలతోటి ఎన్ని రకాల పార్టీలు ఉన్నాయో మీరు గమనించారా? ఏవేవో పార్టీలు. భావస్వాతంత్ర్యం ఉన్నది పాలిటిక్స్లో, డెమోక్రసీలో ఎలాగైతే భావస్వాతంత్ర్యం ఉన్నదో మన అధ్యాత్మంలో కూడా భావస్వాతంత్ర్యము ఉన్నది. పాశ్చాత్య దేశాల్లో భావస్వాతంత్ర్యం లేదు. మీరు క్రిస్టియానిటీ అంటే క్రీస్తు చెప్పిందే ఫైనల్, అది మీరు పాటించాల్సిందే. ఆ మాట క్రీస్తు కూడా అని ఉండడు, కానీ వీళ్ళల్లా తీసుకుంటారు. అలాగే మిగతా మతాలు కూడా అలాగే ఉంటాయి. భావస్వాతంత్ర్యం తక్కువ, ఫ్రీడమ్ ఉండదు. దాంతో మీకు ఇన్ని రకాలు ఉండవు, ఏవో కొన్ని ఉంటాయి, అంతే. సంథింగ్ విల్ బి దేర్. వెరాజ్ ఇక్కడ సో మచ్ ఫ్రీడమ్ అండ్ అన్ని మార్గాలు అల్టిమేట్గా ఒక చోటకే చేరుకుంటాయి అనేటువంటి ఒక పద్ధతి కూడా కలదు. మీరు ఆఖరికి చిత్త సమాధి చేసినా కొంతకాలానికి మీ చెవిలో పడుతుంది ఎవడో అంటాడు. చిత్త సమాధి కాదురా, పైది చిత్త సమాధి అని ఒకటి ఉంది, అది ముఖ్యం అంటాడు. అది విని వాడు టక్మని చిత్త సమాధి నుంచి చిత్త సమాధికి పోతాడు. కాబట్టి వాడు చేసిన సమాధి ఏం వ్యర్థం కాదు. ఇప్పుడు ఒక చోట కూర్చుని భజన చేయటం చేస్తున్నాడు అనుకోండి, పోనీ మార్కెట్లో కూర్చుని లేకపోతే క్లబ్లో కూర్చుని పేకాటాడి వాడికి అంటున్నాయమే కదా. కనీసం భజనైనా చేస్తున్నాడు హార్మోనియం పెట్టుకుని. వాడికి మనం ఏమని చెప్తామంటే, చూడయా బయట భజన చేసినంతకాలం చేసావు, ఆ లోపల భజన చేయటం కూడా అభ్యాసం చేయనే ఎవడో అంటాడు. అంటే అది వాడి మనస్సుకు నచ్చినట్లయితే వాడు కొంత అంతర్ముఖుడయ్యే అవకాశం ఉన్నది. హోప్ఫుల్లీ ఒకప్పుడు వీళ్ళు చేసే గలాభా చూస్తే వీళ్ళు ఎప్పటికైనా అంతర్ముఖులు అవుతారా అని డౌట్ కూడా వస్తుంది. పైగా అంతర్ముఖులు అవ్వడం కూడా తప్పన్న వాడిని ఇంకా మీరేం చెప్తారు? వాడు అంతర్ముఖులు అవ్వడమే తప్పు అని వాడు డిక్లేర్ చేసి భజన మొదలుపెట్టాడు అనుకోండి, వాడిని ఇంకా మీరేం ఉద్ధరిస్తారు? అటువంటి పిచ్చి వేషాలు కూడా ఉంటాయి సమాజంలో. బట్ మొత్తం మీద అన్ని రకముల భావములకు స్థానము గలదు. అంచేతనే మీకు ఇంత వెరైటీ కనపడుతూ ఉంటుంది. ఈ పూర్వపక్షాలు సిద్ధాంతాలు చూస్తే ఎంత వెరైటీ ఉందో మీకు అర్థమైపోతుంది. ఇందుకే ఇక్కడ ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, లోకంలో చిత్త సమాధి చిత్ సమాధి ఈ రెండు కూడా ఉన్నాయి. చిత్త సమాధి అంటే మనస్సు ఇటు అటు కదలకుండా ఉండడమే దాని లక్ష్యము, నిరోధమే లక్ష్యము. కానీ చిత్ సమాధిలో నిరోధము అవసరం, కానీ అది పరమ లక్ష్యము కాదు. పరమ లక్ష్యం ఏమిటి? తన యొక్క చిత్ స్వరూపము ప్రకాశిస్తూ ఉండుట, అది పరమ లక్ష్యం. అటువంటి చిత్స్వరూప ప్రకాశము, ఇంకేమీ డిస్టర్బెన్స్ ఉండదు. డిస్టర్బెన్స్ ఉంటే ఎలా ఉంటుంది? మనస్సు రూపంగా ఉంటుంది. మనస్సులోని కదలికయే అక్కడ డిస్టర్బెన్స్. మీరు నిశ్శబ్దంగా ఉన్నారనుకోండి, మనస్సు కదిలిందనుకోండి, కదిలితే ఇది ఎలా ఉంటుందంటే, నిశ్శబ్దంగా ఉన్న చోట ఎవడో టేబుల్ మించి ఏదో గిన్నో ఏదో కింద పారేశారనుకోండి, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు గిన్నె కింద పడింది అనుకోండి, డంగుమనే శబ్దం వచ్చిందనుకోండి, ఎంత అనీజీగా ఫీల్ అవుతారు. అలాగే మీరు ఆంతరమునందు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ ఒక థాట్ పుట్టినా కూడా అది డిస్టర్బెన్స్ అయిపోతుంది. థాట్ వచ్చినా కూడా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇంకా ఏ థాటు రావద్దు, జగత్తుకు సంబంధించిన థాటు వద్దు, నేను అనేదానికి చెందిన సంకల్పము వద్దు, దేవుడు అనే సంకల్పము కూడా వద్దు, ఏ సంకల్పము వద్దు. ఏ సంకల్పం వచ్చినా అది డిస్టర్బెన్సే. అలా నిశ్చలంగా ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉండుట, ఇది దీనికి వేదాంతుల యొక్క సమాధి. దాన్నే ఆయన చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు నిశ్చలంగా ఆంతరమునందు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఫోకస్ దేని మీద ఉంది? ధ్యేయం మీద ఉందా? లేదు. ధ్యాత మీద ఉందా? లేదు. ధ్యానం మీద ఉందా? లేదు. ఇప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండమన్నాను, నన్ను ఉండండి అంటాను. నేను నిశ్శబ్దంగా ఉండి ధ్యానం చేస్తున్నాను అంటే నిశ్శబ్దం అవుతుందా? అది అవదు. ఈ నిశ్శబ్దం చాలా బాగుంది అంటే నిశ్శబ్దం అవుతుందా? అవదు. ఇంకా ఎంతసేపు నిశ్శబ్దంగా ఉండాలి అంటే నిశ్శబ్దం అవుతుందా?
అవదు. ఇది నిశ్శబ్దము అంటే నిశ్శబ్దం అవుతుందా? అవదు. కాబట్టి ధ్యాత, ధ్యేయము, ధ్యానము అనే ఐటమ్స్ ఎన్నైతే ఉన్నాయో ఇవి ఏమీ ఉండవు. ఏమీ లేకపోతే ఇంకేముంటుంది? తాను ఉంటాడు. ఏమీ లేకపోవడం సమాధి అని ఒకళ్ళంటే, ఏమీ లేకపోయినా తాను ఉండడం సమాధి అన్నది వేదాంతుల యొక్క నిర్ణయం. ఓకే. ధ్యాతృధ్యానే పరిత్యజ్య క్రమాధ్యేయైక గోచరం. నివాత దీపవచ్చిత్తం సమాధిరభిధీయతే. ఇప్పుడు నిధిధ్యాసనంలో తనకంటే భిన్నమైన ధ్యేయమేమీ ఉండదు. తనే ధ్యాత, తనే ధ్యేయము. అటువంటి ధ్యానానికి నిధిధ్యాసనము అని పేరు. ఏమండి అంటే తన స్వరూపమే ధ్యేయము, తాను ధ్యాత, తాను తన స్వరూపాన్ని చేరుకొని ఉండుట ధ్యానము అని మొదలు పెడతారు. తీరా మొదలు పెట్టేప్పటికీ నేను ధ్యాతను అనేది పోతుంది, ఇది ధ్యానము అనేది పోతుంది, ఇంకేం మిగులుతుంది? స్వరూపం మిగులుతుంది. అదే ధ్యేయము. అది ఇక్కడ ఉన్న నామిన్క్లేచర్. అలా అర్థం చేసుకోవాలి. ఇది ధ్యేయము అంటే అది మళ్ళీ ధ్యానం కాదు. ఇక్కడ మన పాఠం చదివే సందర్భంలో దేనిలో నిలిచి ఉంటారు? స్వరూపము. టు బిగిన్ విత్ ఆ స్వరూపమే మనకి ధ్యేయమైనది కదా. కాబట్టి మనం దేన్ని టార్గెట్ చేసి పెట్టుకున్నామో టు బిగిన్ విత్ అదియే మిగిలి ఉంటుంది. ఆ టార్గెట్ చేసిన వాడు ఉండడు, ఆ టార్గెటింగ్ ఉండదు, కేవలం స్వరూపమే మిగిలి ఉంటుంది. దాన్ని దీన్ని సమాధి అంటారు. ఆ స్థితిలో ధ్యానము చేయువాడు ధ్యాన ప్రక్రియ అనే రెండింటినీ పరిత్యజ్య అక్రమాత్ క్రమముగా పరిత్యజ్య విడిచిపెట్టి. అంటే ముందు నేను ధ్యానం చేస్తున్నాను, నేను విడిచిపెట్టు, తర్వాత ధ్యానం చేసుకున్నాము, ధ్యానము అనే మాటకు వదిలిపెట్టు, ఆ వరుసలో వదిలిపెట్టి ఇంకేం మిగులుతుంది? ధ్యేయైక గోచరం. ధ్యేయ, ధ్యేయమైన స్వరూపము ఏక ఒక్కటియే గోచరం విషయముగా గల చిత్తం చిత్తము నివాత దీపవత్ గాలి లేని చోట దీపము వలే నిశ్చలమగుట సమాధి. సమాధి అని అభిధీయలే చెప్పవచ్చున్నది. నేను నా స్వరూపాన్ని ధ్యానం చేస్తాను, ముందు నేను డ్రాప్ చేయండి, తర్వాత ధ్యానము డ్రాప్ చేయండి, ఇంకేం మిగులుతుంది? స్వరూపము. చిత్తము స్వరూపంలో విలీనమైపోతుంది, అంటే చిత్తము స్వరూపమే అయిపోతుంది. అప్పుడు ఆ చిత్తము అసలు నార్మల్గా చిత్తం ఎలా ఉంటుంది? ఇటు అటు అటు ఇటు కదలాడిపోతున్న దీపంలా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది? గాలి లేకపోతే ఫ్యాన్ తిరుగుతుంటే దీపం ఇలా 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 అలా నడుతూ ఉంటుంది. కానీ ఫ్యాన్ కట్టేసరికి దీపం అలాగే నిటారుగా కదిలకుండా నిలిచిన అలా అయిపోతుంది. ఆ చిత్తం స్వరూపంలో కలిసిపోతుంది, లోపల మీరు నిశ్శబ్దంగా ఉండిపోతారు. దీనిని సమాధి అంటారు. ఇది వేదాంతుల యొక్క సమాధి. సమయండి మళ్ళీ ధ్యాతు ధ్యానే ధ్యానము చేయువాడు ధ్యాన ప్రక్రియ అనే రెండింటిని క్రమాత్ ఆ వరుసలో పరిత్యజ్య విడిచిపెట్టి నివాత దీపవత్ గాలి లేని చోట దీపము వలే
ధ్యానించదగ్గ స్వరూపము ఏక ఒక్కటియే గోచరం విషయముగా గల చిత్తం చిత్తము సమాధి సమాధి అని అభిధీయతే చెప్పబడుచున్నది. మామూలుగా మనం చేసే ధ్యానాలలో చుప్ మెడిటేషన్ అనేది ఒకటి నేను అనేకసార్లు చేయించాను. చుప్ మనస్సు కదిలితోనే చుప్ మనం హెచ్చరిక చేసుకుంటాం, మనల్ని మనమే హెచ్చరిక చేసుకుంటాం. ఆ హెచ్చరిక చాలా ఉపయోగపడుతుంది. చుప్ అని మీలో మీరు అనుకునేప్పటికీ మనస్సు నిశ్చలమైంది. ఎందుకంటే మీరు కనుక అజమాయిషి చేయటం ప్రారంభిస్తే మీ మనస్సు మీరు చెప్పినట్టు ఉంటుంది. మనస్సు ఏదైనా కదులుతుంది అనుకోండి, చుప్ అంటారు. ధ్యానము చేయువాడు ధ్యాన ప్రక్రియ అనే రెండింటినీ పరిత్యజ్య క్రమాత్ క్రమముగా పరిత్యజ్య విడిచిపెట్టి. అంటే ముందు నేను ధ్యానం చేస్తున్నాను, నేను విడిచిపెట్టు. తర్వాత ధ్యానం చేసుకున్నాము, ధ్యానము అనే మాటకు వదిలిపెట్టు, ఆ వరుసలో వదిలిపెట్టి ఇంకేమి ఉంది? ధ్యేయైక గోచరం ధ్యేయ ధ్యేయమైన స్వరూపము ఏక ఒక్కటియే గోచరం విషయముగా గల చిత్తం చిత్తము నివాత దీపవత్ గాలి లేని చోట దీపము వలే నిశ్చలమగుట సమాధి సమాధి అని అభిధీయతే చెప్పవచ్చున్నది. నేను నా స్వరూపాన్ని ధ్యానం చేస్తాను, ముందు నేను డ్రాప్ చేయండి, తర్వాత ధ్యానమును డ్రాప్ చేయండి, ఇంకేమిగుతుంది? స్వరూపము. చిత్తము స్వరూపంలో విలీనమైపోతుంది. అంటే చిత్తము స్వరూపమే అయిపోతుంది. అప్పుడు ఆ చిత్తము అసలు నార్మల్గా చిత్తం ఎలా ఉంటుంది? ఇటు అటు అటు ఇటు కదలాడిపోతున్న దీపంలా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది? గాలి లేకపోతే ఫ్యాన్ తిరుగుతుంటే దీపం ఇలా 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 అలా పడుతూ ఉంటుంది. కానీ ఫ్యాన్ కట్టేసరికి దీపం అలాగే నిటారుగా కదిలకుండా నిలిచిపోతుంది. అలా అయిపోతుంది. ఆ చిత్తం స్వరూపంలో కలిసిపోతుంది. లోపల మీరు నిశ్శబ్దంగా ఉండిపోతారు. దీనిని సమాధి అని వేదాంతం యొక్క సమాధి. అర్థమైందండి? మళ్ళీ ధ్యాతు ధ్యానే ధ్యానము చేయువాడు ధ్యాన ప్రక్రియ అనే రెండింటిని క్రమాత్ ఆ వరుసలో పరిత్యజ్య విడిచిపెట్టి నివాత దీపవత్ గాలి లేని చోట దీపము వలే ధ్యేయైక గోచరం ధ్యేయ ధ్యానించదగ్గ స్వరూపము ఏక ఒక్కటియే గోచరం విషయముగా గల చిత్తం చిత్తము సమాధి సమాధి అని అభిధీయతే చెప్పబడుచున్నది. మామూలుగా మనం చేసే ధ్యానాలలో చుప్ మెడిటేషన్ అనేది ఒకటి నేను అనేకసార్లు చేయించాను. చుప్ మనస్సు కదిలితోనే చుప్ మనం హెచ్చరిక చేసుకుంటాం, మనల్ని మనమే హెచ్చరిక చేసుకుంటాం. ఆ హెచ్చరిక చాలా ఉపయోగపడుతుంది. చుప్ అని మీలో మీరు అనుకునేప్పటికీ మనస్సు నిశ్చలమైంది. ఎందుకంటే మీరు కనుక అజమాయిషి చేయటం ప్రారంభిస్తే మీ మనస్సు మీరు చెప్పినట్టు ఉంటుంది. మనస్సు ఏదైనా కదులుతుంది అనుకోండి, చుప్ అంటారు. చుప్
అని మీరు హెచ్చరిక చేసుకునేప్పటికీ మీ మనస్సు నిశ్చలమైంది. కొంతకాలం అభ్యాసం చేయాలి. దీనికి ఇంకొక పద్ధతి ఉంటుంది. చూపు అనేది ఒక పద్ధతి, ఇంకొక పద్ధతి ఏమిటంటే బాడీని సరైన ధ్యాన ముద్రలో కూర్చోబెట్టి ఇంకా బాడీ కదలకూడదు, దేహం కదలకూడదు. దేహం మీద ఫోకస్ పెట్టేసి దేహం కదలకుండా ఫిక్స్ చేసేయాలి, ఇంకా కదలకూడదు. అంటే గాలి పీల్చడం తప్ప ఇంకే కదలిక ఉండదు. అంటే ఒక శిలా ప్రతిమ గాలి పీలుస్తోందా అన్నట్టుగా అయిపోతుంది దేహం. అలా మీరు ఎంతకాలము మెయింటైన్ చేయగలిగితే, 3 నిమిషాలు అయితే 3, 5 అయితే 5, 10 అయితే 10, అంత అంతసేపు కూడా మనస్సు నిశ్చలమైపోతుంది. ఆ రకంగా మీరు దానికి సమాధి అని పేరు. కాబట్టి సమాధి అన్నది ఇప్పుడు దాని చుట్టూ అల్లుకున్నటువంటి మిస్టరీ అంతా వదిలిపోయింది చూడండి. కొంతమంది సమాధి అనగానే ఎవరు, యోగులు, వశిష్ఠులు, వామదేవులు, హిమాలయాల్లో ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప మహాత్ములు మాత్రమే చేయగలిగినది, మనకి దూరమే అనే భావన ఉంది కదా సమాజంలో. అది వదిలిపోయిందా లేదా? అది వదిలిపోవాలి ముందు. అది సరికాదు. సమాధి అన్నది మీకు నేను ఎంతో గొప్ప అనుష్ఠించదగినది మాత్రమే, ఇది సమాధి. కాబట్టి ఇప్పుడు నేను 2 ఉపాయాలు చెప్పాను. 1 చుట్టూ, 2 బాడీ. నేను 3 ఉపాయం ఉన్నది. అది ఎలాగంటే మీరు మనస్సుని పరిశీలిస్తూ ఉంటారు. పరిశీలించి మనస్సులో కదలిక వస్తూనే యు ఆస్క్ ఇట్ టు బికమ్ క్వైట్, డ్రాప్, డ్రాప్ ది థాట్. ది మూమెంట్ ఇట్ కమ్స్ అలౌ ఇట్ టు డ్రాప్. చూపు అనేది లేదు, అంతే తేడా. చూపు అనేది లేదు, ఓన్లీ దట్ మచ్. ది థాట్ కమ్స్ యు అలౌ ఇట్ టు డ్రాప్, బట్ యూ విల్ బి ఫోకసింగ్ ఆన్ ది పాయింట్. మీరు మైండ్ని పరిశీలిస్తూ ఉంటారు. దేహాన్ని పరిశీలించినా మైండ్ స్థిరమైపోతుంది. దేహాన్ని నిలబెట్టితేనే మైండ్ స్థిరం అవుతుంది. మైండ్ని పరిశీలిస్తే మైండ్ స్థిరం అవుతుంది. లేకపోతే చూప్ అనే దాన్ని కూడా ఉపయోగించి మైండ్ని నిశ్చలం చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎప్పుడైతే మనస్సు నిశ్చలమైపోతుందో మీ స్వరూపం అది భవానా అనే విధంగా ఉండదు. భవానా అనే విధంగా ఉంటే వ్యక్తిత్వం ఉంటుంది, కానీ స్వరూపం ఎందుకు ఉంటుంది? ఆ స్వరూపము అలా ప్రకాశిస్తూ ఉంటుంది. మనస్సు ఏమైపోతుంది? స్వరూపమే అయి. ఓకే, శ్లోకం అందాము. ధ్యాతు ధ్యానే పరిత్యజ్య ప్రమాధ్యేకగోచరం వివాతదీపవచ్చిత్తం సమాధిరభిధీయతే దీనామనువృత్తిస్తు ప్రయత్నాత్ ప్రథమాదపి అదృష్టా సకృదభ్యాస సంస్కార సచివాద్భవేత్. చిన్న మెడిటేషన్, ఇప్పుడు నేను చెప్పిన మెడిటేషన్స్ 3-4 మెడిటేషన్స్ చెప్పాను. అట్లా ఏదో ఒకటే మనం ఈవేళ చేయగలుగుతాం. నిత్యాసనంలో అధికంగా నేను వ్యక్తి చెప్పాను, నేను అది చేద్దాం. ధ్యానముద్ర అనగానే శరీరంలో కొన్ని మార్పులు, మనస్సులో కొన్ని మార్పులు వస్తాయి. శరీరం అయితే బాగా మీకు తెలుసున్నది, నడుము నిటారుగా ఉంటా, భుజస్కంధములు పైకి ఎత్తినట్లు కాకుండా లూజ్గా రిలాక్స్డ్గా ఉండడం, చేతులు కూడా రిలాక్స్డ్గా ఉండడం, కళ్ళు అలవోకగా మూసి ఉంచడం, పెదవులపై చిరునవ్వు, దేహము కదలదు, కదలకుండా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఫిక్స్పోయి ఉండడం కాదు, కదలదు, అలర్ట్గా సావధానంగా ఉంటారు, రిలాక్స్డ్గా విశ్రాంతిగా ఉంటారు. ఫిక్స్పోయి ఉండడం మాత్రం కానే కాదు.
ఉంది దేహం, ఒక మనస్సు. మనస్సులో ఉండే సంసార వాసనలన్నింటినీ డ్రాప్ చేసేయాలి. అంటే నా ఇల్లు, నా వాకిలి, నా సంసారం, నా డబ్బు, నా బొగ్గులు, నా మొక్క, మాని ఈ విధమైన సంసార భావజాలం ఎంతైతే ఉందో అంతా కూడా డ్రాప్ చేసేయాలి. ఎలాగానో అడగదు, చేయడమే సంభవమేనా? ఎస్, సంభవమే. మీరు పట్టుకుంటే ఉంటుంది తప్ప మీరు డ్రాప్ చేసేస్తే దానికి ఏమి సందేహం లేదు. అంటే నేను నేనుగా శుద్ధమైన నేనుగా నిలిచి ఉన్నాను. నేను నేను అన్నది ఒక మాటయేనా కాదు, అంతకంటే లోటు అయినది. నేను అనేది బుద్ధిలో తెలుస్తూ ఉండే ఒక పదమేనా కాదు, అంతకంటే కూడా లోతైనది. నేను అనేది ఒక అనుభూతి, అనుభవం. నేను నాన్ వెర్బల్ ఎక్స్పీరియన్స్. మనస్సు నేను అయిపోవాలి. మనస్సును నేను ఎందుకు నిలబెడుతుందా అనగా, మనస్సు నేను కంటే ఇంకా వేరుగా ఉండదు. అంటే ఇంక ఇతర సంకల్పములు ఏమీ ఉండవు. మనస్సు నేనులో విలీనమైపోతుంది. The entire thought process gets resolved in I. The మనస్సు ఇటువంటి డ్రిఫ్ట్ అయిపోకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు నేను అని నేను అంటూ ఉంటాను. మీరు వింటారు, మీలో మీరు కూడా ఒక్కరిగా ఉండి చేసుకున్నప్పుడు నేను అని మనస్సులో భావన చేసుకుంటుంటే అది నేను చెప్పిపోకుండా నిలిచి
నేను అనే అనుభవంలో గతము ఉండదు. గతము యొక్క బరువు పూర్తిగా తొలగిపోయి ఉంటుంది. నేను గతం అనేది స్మరిస్తే ఉంది, లేకపోతే లేదు. కానీ నేను మాత్రం ఇప్పుడు ఉండదు. నేను అనే అనుభూతి ఎందు కాలం భవిష్యత్తు లేదు. నేను నేను ఎప్పుడూ వర్తమానమే, ఎప్పుడూ ఇప్పుడే. భవిష్యత్ అనేది నేను ఎందు లేనే లేదు. Thank you.